జిత్తుల మరి ఆర్కే మరోసారి తన మార్క్ రాతలు రాసుకొచ్చాడు. జగన్ పై ఎలాగైనా సరే విషం చిమ్మాలి. ఆయనకున్న కేసీఆర్ లాంటి స్నేహితులను దూరం చేయాలని పెద్ద పన్నాగాలే ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ చేస్తున్నాడు. తాజాగా తన పత్రికలో కొత్త పలుకులంటూ చెత్త పలుకులు పలికాడు. ఆర్కి తన పత్రికలో రాసే వార్తలు చూస్తే కేసీఆర్తో జగన్ డీలింగ్ అంటూ ఒకదాంతో ఒకటి పొసగని అతుకుల బొంతను రాధాకృష్ణ అతికిస్తున్నాడు. ఇలాంటి రాతలు కేవలం రాధాకృష్ణకే చెల్లాయి. ఒక పక్కన కేసీఆర్ జగన్ క్లోజ్ అంటాడు, మరోపక్క కేసీఆర్ బీజేపీ లాలుచి పడ్డారు అంటాడు. మరి బీజేపీతో పొత్తు పెట్టుకుంటున్న తెలుగుదేశంతో కేసీఆర్ ఎలా కలుస్తాడు? అమిత్ షా, జేపీ నడ్డాను, చంద్రబాబు కలిసి పొత్తుకు ప్రయత్నిస్తుండడం కేసీఆర్కు అడ్వాంటేజ్గా మారుతుంది. బీజేపీ టీడీపీతో కలిసి అధికారంలోకి తెలంగాణలో రావడం కల్లా ఓ రకంగా కాంగ్రెస్ను దెబ్బతీయడానికే బాబు బీజేపీతో కలుస్తున్నట్టు తెలుస్తోంది. ఇది అంతిమంగా కేసీఆర్ను గెలిపించడానికి దోహదపడుంది. ఇక కేసీఆర్ జగన్తో ఎందుకు డీలింగ్ పెట్టుకున్నాడన్నది ప్రశ్న. ఎందుకంటే బీజేపీతో టీడీపీ కలిస్తే అదే బీజేపీ ఇప్పుడు జగన్ను సపోర్ట్గా ఉంది. సో చంద్రబాబు జగన్ కలవడం అసాధ్యం. ఇలా కొత్త పలుకులో విచిత్రమైన సంబంధం లేని లాజిక్లతో ఆర్కే అయోమయంగా మారిపోయాడు. ఢిల్లీ లిక్కర్ కుంభకోణానికి సంబంధించి అరవింద్ సర్ చంద్రారెడ్డి అప్రూవర్ అయితే కవిత ఎలా సేఫ్ అవుతుందో రాధాకృష్ణ తన కొత్త పలుకు వ్యాసంలో వివరించలేకపోయారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్ అనేది వ్యవస్థీకృత నేరం. ఈ దేశంలో ఇంతవరకు జరిగిన వ్యవస్థీకృత నేరాలను ఏ దర్యాప్తు సంస్థ కూడా నిరూపించలేకపోయింది. ఎట్లాగో రాజకీయంగా అవసరం కాబట్టి భారతీయ జనతా పార్టీ ఈ కేసులో మొదట కవితను టార్గెట్ చేసింది. అసలు సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ విచారణ మొదలు పెట్టక ముందే బీజేపీ సోషల్ మీడియా కవితను లిక్కర్ క్వీన్ గా ప్రమోట్ చేసింది. కుంభకోణంలో ఆమె ఏం చేసిందో తనకున్న ఆధారాలతో బయటపెట్టింది. శరత్ చంద్రారెడ్డిని కూడా ట్రెండింగ్ లోకి తీసుకొచ్చింది. ఈలోగా దర్యాప్తు సంస్థల అధికారులు విచారణ మొదలెట్టారు. ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ను విచారించారు. ఇంత జరుగుతుంటే కవిత ఎలా సేఫ్ అవుతుందో ఆర్కి చెప్పలేకపోయారు. మిగతా విషయాలు ఎలా ఉన్నా ఒక రహస్యానికి సంబంధించి వివరాలు బయట పెట్టేటప్పుడు దానికి తగ్గ ఆధారాలు చూపించాలి, లేకుంటే దాన్ని బలపరిచే విషయాలను బహిర్గతం చేయాలి. అలా కాకుండా సస్పెన్స్ పేరుతో తలా తోకాలేని విషయాలను దానికి అనుసంధానం చేస్తే చదివే వారికి విసుగు కలుగుతుంది. అలాంటిదే ఆంధ్రజ్యోతి ఎండి వేమూరి రాధాకృష్ణ చేశాడు. ప్రతి ఆదివారం తన సొంత పత్రికలో రాసుకునే కొత్త పలుకు వ్యాసంలో ఈసారి ఏకంగా మోకాలికి బోడిగుండుకి లంక కుదుర్చబోయాడు. కానీ ప్లాన్ మధ్యలోనే బెడిచి కొట్టడంతో పల్చనైపోయాడు.